విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ దళిత యువతిని చిత్రహింసలతో సామాజిక అత్యాచారానికి పాల్పడిన ఆ నలుగురు యువకులను ఉరితీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన తెలియజేస్తూ 50వ డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షులు కంప గంగాధర్, మేకల మిర్యాల బాబు, మాచర్ల యేసుబాబు, ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ కాలె పుల్లారావు, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు బూదాల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత బాలికను అత్యంత కిరాతంగా హీనంగా నలుగురు గుండగలు మానభంగం చేసి అత్యాచారం చేసి కూడా మరి ఎక్కడైతే ఈ విషయాన్ని బయటికి చెప్తుందో అని అతి కిరాతంగా నాలుకని కట్ చేసి మరి చంపడం జరిగింది. మరి ఆ రాష్ట్రంలో దళితుల యొక్క మనోభావాలను కించపరిచేలాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అతను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడులే జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది దళితుల్ని ఊచకోత కోసినటువంటి ఘనత ఆ ఉత్తరప్రదేశ్ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి గారు. ఈ మరి అట్లాగే పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఈ బీజేపీ మతతత్వ పార్టీ ఏనాడైతే అధికారంలోకి వచ్చిందో ముఖ్యంగా దళితుల మీద మైనార్టీల మీద దాడులు చేసినటువంటి సందర్భాలు మన కోకొల్లగా చూస్తూ ఉన్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హద్దులు ప్రాంతంలో మనీషా శర్మ అనే ఒక బాలికపై మనీషా వాల్మీకి అనే బాలికపై మరి ఒక నలుగురు దుండగులు కిరాతకంగా మరి ఆమెను మానభంగం చేసి ఆమెని దుర్దృష్టంగా ఒక దిండిమైన ప్రదేశంలో ఎక్కడ సాక్షులు అయితే బయటపడతావో మాకు ఎక్కడైతే శిక్షలు పడతాయనే ఉద్దేశంతో మరి ఆ బాలికపైన అత్యాచారం చేసిన తర్వాత ఆమెని సజీవ దహనం చేసినటువంటి ఘటన మరి ఈ రోజున ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహిళలపై మహిళా దళితులపైన అలాగే మైనార్టీలపై మైనార్టీల పైన వీళ్ళందరి ఎస్సీల మీద ఎస్టీల పైన ఈ యొక్క దమరకాండ చేస్తుందండి. ఈ యొక్క మతతత్వ పార్టీ బీజేపీకి సిగ్గుచాటు. సోదరిని దళిత సోదరిని నలుగురు కిరాతకంగా మానభంగం చేసి చంపి దేశ చరిత్రలో ఉన్నటువంటి ఘోరాలు నేరాలు చేయలేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ బీజేపీ ప్రభుత్వం అని మనకు నిరసనంగా ఉంది. దీనికి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు కూడా శిక్షించకుండా వాళ్ళని కొమ్ము కాస్తూ ఆ బీజేపీ గవర్నమెంట్ కూడా అసలు ఏం చేస్తుందో ఏంటో కూడా అర్థమవట్లేదు. తోటి మహిళలుగా అసలు నా తోటి సోదరుల భావం కూడా లేకుండా మోదీ గారు కూడా వాళ్ళు ఏ చట్టం కింద అరెస్ట్ చేయాలి, వారు ఉరిశిక్ష చేయాలన్న డిమాండ్తో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం.